నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ కేజ్రీవాల్కు ఊహించని షాక్ తగిలింది తనకు వీరాభిమాని అని చెప్పుకున్న వ్యక్తి ఒకరు కేజ్రీకి ఖతర్నాక్ షాక్ ఇచ్చాడు దీంతో ఢిల్లీ సీఎంపై నెట్టింట అవాకులు చవాకులు పేలుతున్నాయి గుజరాత్ మొత్తంలో కేజ్రీవాల్కు ఒక్క అభిమాని కూడా దొరకలేదా అంటూ చలోక్తులు విసిరారు సొంత అభిమానే కేజ్రీవాల్ను నమ్మలేకపోతే ఇక గుజరాత్ ప్రజలంతా ఎలా నమ్ముతారంటూ హాస్యోక్తులు ప్రదర్శిస్తున్నారు ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం ఈ ఏడాది చివరిలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి దశాబ్దాల తరబడి అధికారానికి దూరమైన కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో బీజేపీతో పాటు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆప్ అటు పంజాబ్లో కూడా సొంతంగా పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది ఇదే హవాతో మరిన్ని రాష్ట్రాల్లో అధికారం సంపాదించాలన్న తపనతో కేజ్రీవాల్ కూడా గుజరాత్ ఎన్నికలపై కన్నేశారు దీనికోసమే ఆ ఎన్నికల్లో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే గుజరాత్లో బీజేపీ పట్టు బలంగానే ఉంది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఆయనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంటుంది దీంతోపాటు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది అందుకే ఇప్పుడు కూడా బీజేపీ ఓడిపోయే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా సొంత రాష్ట్రమైన గుజరాత్లో మోదీకి పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు ఈ క్రమంలో ఓ అభిమానే కేజ్రీవాల్కు షాక్ ఇచ్చాడు ఇటీవల కేజ్రీవాల్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఓ ఆటో ఇంట్లో భోజనం చేశాడు ఆయన తనకు వీరాభిమాని అంటూ అతని ఇంట్లో భోజనం చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని కేజ్రీవాల్ అన్నారు దీంతో మీడియా మొత్తం ఆటో డ్రైవర్ని ఆకాశానికి ఎత్తే కేజ్రీవాల్కు గుజరాత్లో అభిమానులు పెరిగిపోతున్నారని కోడే కూశాయి కానీ ఇది జరిగిన కొద్ది రోజులకే ఆటో డ్రైవర్ కేజ్రీవాల్కు షాక్ ఇచ్చాడు గుజరాత్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మోదీ పర్యటించగా ఈ సభలకు సదరు ఆటో డ్రైవర్ కూడా హాజరయ్యాడు అది కూడా కాషాయ తలపాగా కండువా కప్పుకొని మరీ ప్రత్యక్షమయ్యాడు దీంతో అక్కడే ఉన్న మీడియా కన్ను ఆ ఆటో డ్రైవర్ పై పడింది ఈ మధ్య కేజ్రీవాల్కు అభిమానిని అంటూ చెప్పుకున్న మీరు మోదీ సభలో ప్రత్యక్షమయ్యారని అడగ్గా తాను అసలు కేజ్రీవాల్కు అభిమానునే కానని సమాధానమిచ్చాడు తాను నరేంద్ర మోదీకి వీరాభిమానిని అంటూ తన చిన్నప్పటి నుండే మోదీ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు దీంతో షాక్ అవడం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల వంతైంది ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు కేజ్రీవాల్పై చలోక్తులు హాస్యోక్తులు విసురుతున్నారు గుజరాత్ మొత్తంలో కేజ్రీవాల్కు ఒక్కరంటే ఒక్కరు కూడా అభిమానులు లేరా అని ప్రశ్నిస్తున్నారు కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ కూడా ఇదే విధంగా ఉంటుందని విమర్శిస్తున్నారు బయటి ప్రపంచానికి కేజ్రీవాల్ చెప్పేది ఒకటి చేసేదొకటని పలువురు విమర్శిస్తున్నారు కేజ్రీవాల్ అబద్ధాలకు పెట్టింది పేరని కానీ అబద్ధాలను కూడా నిజాలుగా నమ్మించే విధంగా చేయగలిగిన దిట్ట అంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లానే కేజ్రీవాల్ అబద్ధపు పథకాల గురించి ప్రజలకు తెలిసి ఓడించే రోజులు కూడా ఎంతో దూరంలో లేవని విమర్శిస్తున్నారు